మైటీవి ప్రేక్షకులకు నమస్కారం. రేపు వచ్చేటటువంటి రథసప్తమి ఎంతో మహిమాన్వితమైనది. శని త్రయోదశి కంటే కూడా ఎంతో మించినటువంటి పర్వదినం ఈ రథసప్తమి. తర్వాత నుంచి కొన్ని రాశుల వారికి లక్ష్మీ కుబేర యోగము సిద్ధించబోతూ ఉంది. మరి ఆ రాశుల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ఈ రాశుల వారికి ఏ విధమైనటువంటి యోగాలు సిద్ధించబోతున్నాయో తెలుసుకుందాం. ఈ రాశుల వారికి అంతులేనటువంటి అద్భుతవంతమైనటువంటి గ్రహస్థితి సిద్ధించబోతూ ఉంది. ముఖ్యంగా ఆ సూర్య భగవానుడి యొక్క కృపతో అంతులేనటువంటి ఐశ్వర్యం ప్రాప్తించబోతూ ఉంది. మొట్టమొదటి రాశి వారు మేషరాశి వారు. ఈ యొక్క మేషరాశి జాతకులకు ఈ రథసప్తమి పర్వదినం తరువాత నుంచి ధన లాభాలు అనేవి మొదలవ్వబోతూ ఉన్నాయి. ఇప్పటి వరకు వచ్చినటువంటి ధనము ఒక ఎత్తు అయితే రథసప్తమి తరువాత నుంచి రాబోయేటటువంటి ధన యోగాలు అనేవి మరొక ఎత్తు అన్నట్లుగా ఉండబోతూ ఉన్నాయి. మీరు ఊహించినంత ఊహించినటువంటి ధనాన్ని ధన యోగాలను మీరు తప్పకుండా చూడబోతూ ఉన్నారు. ఈ రథసప్తమి పర్వదినం నుంచి నవంబర్ మాసం 2021 నెల వరకు కూడా ఈ రాశి వారికి లక్ష్మీ కుబేర యోగము అనేది ప్రాప్తించబోతూ ఉంది. చాలా ధన లాభాలు అనేవి వీరు తప్పకుండా చూస్తారు. అన్ని విధాలుగా కూడా వీరికి ఎన్నో యోగవంతమైనటువంటి ఫలితాలు చూస్తారు. ముఖ్యంగా ఈ యొక్క రథసప్తమి పర్వదినం రోజున సూర్య భగవాను భక్తి శ్రద్ధలతో ఆరాధించండి. సూర్య భగవానుడి యొక్క కృప ఉంటేనే మనకు అన్ని విధాలా కూడా అన్ని సమస్యల నుంచి బయటపడవచ్చు. ఆరోగ్యం బాగుండాలన్నా, ఆర్థికంగా కుదిరిపడాలన్నా మనకు సూర్య భగవానుడి యొక్క కృప మనపై ఉండాలి. కాబట్టి ఇంతటి విశిష్టమైనటువంటి ఈ యొక్క రథసప్తమి రోజున మాత్రం సూర్య భగవానుడికి నమస్కరించుకోవటం, సూర్య భగవాన్ని ఆరాధించడం కోటి రెట్లు ఫలితాన్ని ఇస్తుంది. ఇక తరువాత రాశి వారు వృషభ రాశి వారు. వృషభ రాశి జాతకులకు రథసప్తమి పర్వదినం తర్వాత నుంచి ఒక 3 నెలల కాలం పాటు మంచి విపరీతమైనటువంటి రాబడి ఉంటుంది. ఆ తర్వాత జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ మాసంలో అయితే వీరు అనుకున్నంత విధంగా ధనాన్ని సంపాదించుకోగలుగుతారు. ఎక్కడ పెట్టుబడి పెట్టినా వీరికి ధన యోగము అనేది పూర్తిగా ప్రాప్తించబోతూ ఉంది. ఒక రకంగా చెప్పుకోవాలనంటే విత్తనాలు నాటకుండానే పంట కోసేంత డబ్బు వీరికి రాబోతూ ఉంది. అంతటి అద్భుతవంతమైనటువంటి యోగాలు అనేవి వృషభ రాశి జాతకులకు ఇకపై రాబోతూ ఉంది. చాలా అనుకూలవంతమైనటువంటి కాలం ప్రస్తుతము వృషభ రాశి వారికి నడుస్తూ ఉంది. గోచార విద్య ప్రస్తుతము రథసప్తమి పర్వదినం తర్వాత ఏప్రిల్ నెల వరకు కూడా వీరికి చాలా అద్భుతవంతమైనటువంటి ఆదాయము ఉంది. ఆ తరువాత సెప్టెంబర్ నెలలో చివరాఖరు వరకు చాలా మంచి ఆదాయాలు కూడా ఉండబోతూ ఉన్నాయి. వచ్చేటటువంటి ప్రతి అవకాశాలను పూర్తిగా వినియోగించుకోవటము, సమయాన్ని సద్వినియోగపరచుకోవటం వీరు ఖచ్చితంగా చేయాలి. అన్ని విధాలుగా కూడా ఈ రాశి వారికి ఎన్నో యోగాలు అనేవి సిద్ధించబోతూ ఉన్నాయి. తరువాత రాశి వారు ధనుస్సు రాశి వారు. ధనుస్సు రాశి జాతకులకు రవి తృతీయ స్థానంలో సంచారంలో ఉన్నాడు. అద్భుతంగా రవి గ్రహం యొక్క సంచారము తృతీయ స్థానంలో ఉండటము ఈ రాశి వారికి ధనుసు రాశి వారికి ఎన్నో యోగాలను కలుగజేస్తూ ఉంది. రవి యొక్క దృష్టి అనేది ధనుసు రాశి మీద డైరెక్ట్ గా ఉంటుంది. భాగ్యాధిపతి భాగ్యస్థానంలో ఉండటం, ఎవరైతే మీరు అనుకున్న దాని గురించి ఎక్కువగా దృష్టి పెడుతూ ఉన్నారు, ఎక్కువగా కష్టపడుతూ ఉన్నారు, తప్పకుండా సాధించే వరకు నిద్రపోరు, సాధించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. దేని గురించి అయితే మీరు పరితపిస్తూ ఉన్నారు, తప్పకుండా మీ యొక్క శ్రమని కృషిని ఈ నెలలో కనుక ప్రయత్నం చేసినట్లయితే తప్పకుండా మీ శ్రమకు తగినటువంటి ప్రతిఫలం దక్కుతుంది. రవి భాగ్యస్థానంలో దృష్టి పెట్టడం వలన రవికి సంబంధించినటువంటి పూజలు, వ్రతాలు, హోమాలు చేయించుకోవడం ద్వారా సూర్య భగవానుడి యొక్క ఒక అష్టోత్తరాన్ని కూడా చదువుకోవడం వల్ల కూడా ఎన్నో ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం మనపై ఉంటే తప్పకుండా ఉన్నత స్థానానికి ఎదుగుతాం. తృతీయ స్థానంలో ఉన్నటువంటి రవి దృగ్బలాన్ని ఉంటారు కాబట్టి పాపస్థానాలలో పాపగ్రహమైనటువంటి రవి ఉండటం వలన శత్రు విజయం కూడా కలుగుతూ ఉంటుంది. ఎవరైతే మీకు శత్రువులు ఉన్నారో వారి మీద పై చేయి సాధిస్తారు, సంపదను కూడా అభివృద్ధి చేసుకోవటము జరుగుతుంది. ధనస్థానంలో శని, గురుడు, బుధుడు, శుక్రుడు అన్ని కూడా యోగించేటటువంటి గ్రహాలే ఉన్నాయి. ద్వితీయ స్థానమైనటువంటి స్వక్షేత్రం శని భగవానుడు కాబట్టి ఏ పనిలో అయితే మీరు నిమగ్నమై ఉన్నారో దానికి సంబంధించినటువంటి కృషి చేయండి. ఆ రవి భగవానుడు సూర్య భగవానుడి యొక్క ఆశీస్సుల వలన ధనుసు రాశి వారికి అత్యంత శుభగ్రహము రవిగ్రహము. రవిగ్రహం యొక్క అనుగ్రహం ఉంటే అన్ని గ్రహాల యొక్క అనుగ్రహం ఉన్నట్టే ఈ యొక్క ధనుసు రాశి వారికి మీ జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదుగుతారు. అత్యంత శుభస్థానము భాగ్యస్థానం. భాగ్యస్థానం బాగుంటే ధనుసు రాశి వారు అంచెలంచెలుగా ప్రమోషన్లు వచ్చి ఎదగడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. భాగ్యాధిపతి స్థానం ధనుసు రాశి జాతకులకు 9వ స్థానంలో రవి ఉండటము అత్యంత అద్భుతవంతమైనటువంటి విశేషంగా చెప్పుకోవచ్చు. తరువాత రాశి జాతకులు కన్యా రాశి వారు. ధనుసు రాశి తర్వాత యోగిస్తున్నటువంటి రాశి వారు కన్యా రాశి వారు. కన్యా రాశి జాతకులకు
రవి షష్ఠమ స్థానంలో గోచారంలో ఉండటం జరిగింది. అత్యంత పాప స్థానాధిపతి రవి అత్యంత పాప స్థానాధిపతి అయినటువంటి యొక్క రవి గ్రహము ఇంకొక పాప స్థానమైనటువంటి సిక్స్త్ హౌస్ లో ఉన్నారు. మీకు అడ్డంకులు కలిగించే విషయాలు, ఆటంకాలు కలిగించేటువంటి విషయాలు, ఇబ్బందులు కలిగించేటువంటి విషయాలు మిమ్మల్ని వెనక్కి పట్టుకుని లాగేటటువంటి వారు ఎవరైతే ఉంటారో, వివాదాలు కానీ, లిటికేషన్స్ కానీ, కోర్టు కేసులు కానీ అన్నిటికీ సంబంధించింది. రవి యొక్క దృష్టి ఎప్పుడైతే కన్యా రాశి వారిపైన ఈ యొక్క మాఘమాసం రథ సప్తమి నుంచి ఉండబోతుందో, ఈ రాశి వారికి ఉన్నతవంతమైనటువంటి భవిష్యత్తు ఉండబోతూ ఉంది. శత్రువులకు సంబంధించినటువంటి విషయాలలో కానీ, ఎవరైతే ఇబ్బందులు పెడుతున్నారో వారి యొక్క విషయాలలో కానీ, ఇలాగ అన్నిటి మీద కూడా విజయాలను సాధించేటటువంటి దిశగా రవి, ఆరవ హౌస్లోనటువంటి రవి తప్పకుండా ఈ యొక్క కన్యా రాశి వారికి ఎన్నో ఉత్తమమైనటువంటి రిజల్ట్స్ ని ఇవ్వబోతూ ఉన్నారు. మిగతా గ్రహాలు పంచమ స్థానంలో ఉన్నాయి. మీరు ఏవేవో ఆలోచనలు చేస్తూ ఉన్నారు కన్యా రాశి వారు, కానీ ఆలోచన క్రమంలో మీకు ఎదురయ్యేటటువంటి అడ్డంకులన్నింటినీ కూడా తప్పించుకోవాలి అనుకుంటే సిక్స్త్ హౌస్ చాలా ముఖ్యం. ఇప్పుడు ఆల్రెడీ రవి గ్రహము సిక్స్త్ హౌస్ లో ఉండటం వలన తప్పకుండా మీరు వాటన్నింటినీ కూడా అధిగమించుకొని ముందుకు వెళ్ళగలుగుతారు. ఇక తరువాత రాశి వారు వృషభ రాశి వారు. ఈ వృషభ రాశి జాతకులకు రవి గ్రహం యొక్క సంచారము పదవ స్థానంలో ఉంది. వృషభ రాశి జాతకులకు పదవ స్థానంలో రవి గ్రహం యొక్క సంచారము జరుగుతూ ఉండటం మనం గమనించినట్లయితే, ఈ యొక్క మాఘమాసంలో ఫిబ్రవరి నెలలో ఈ యొక్క మాఘమాసంలో వచ్చే రథ సప్తమి నుంచి కూడా తప్పకుండా ఈ యొక్క రాశి వారికి, వృషభ రాశి వారు, వీరు పెర్ఫార్మెన్స్ అనేది చాలా మెరుగైనటువంటి రిజల్ట్స్ అనేది ఉండబోతుంది. టెన్త్ హౌస్ లో రవి యొక్క సంచారము ఉద్యోగ వృత్తులలో కానీ, ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కానీ, వ్యాపారాల పరంగా కానీ ఏదైనా సరే సాధించాలని అనుకుంటే తప్పకుండా సాధించే వరకు నిద్రపోరు. అటువంటి అద్భుతవంతమైనటువంటి యోగాలు అనేవి తప్పకుండా ఈ రాశి వారికి ప్రాప్తించబోతూ ఉన్నాయి. చాలా మంచిగా మీకు మంచి సపోర్టు ఇస్తారు కాబట్టి పై అధికారుల యొక్క సపోర్ట్ ఉంటుంది, గవర్నమెంట్ యొక్క సపోర్ట్ కూడా మీకు ఉంటుంది. ఏవైతే గవర్నమెంట్ లో అవ్వాల్సిన పనులు ఏవైతే ఉన్నాయో అవన్నిటికీ కారకుడు రవి కారకుడు కాబట్టి తప్పకుండా ఆ పనులన్నింటినీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు. ఉన్నతంగా ఎదుగుతారు. ఉన్నతమైనటువంటి శిఖరాలకు ఎదగడానికి ఇది ఒక అద్భుత తరుణంగా చెప్పవచ్చు. ఈ రాశి వారికి తప్పకుండా ఉద్యోగానికి సంబంధించినటువంటి విషయాలలో కూడా మంచి ఫలితాలే ప్రాప్తించబోతూ ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క రవి గ్రహము కూడా దశమ స్థానంలో దిగ్బలంలో రవి లాంటి గ్రహము దశమ స్థానంలోనే ఉన్నారు. చాలా మంచి పొజిషన్ గా చెప్పుకోవచ్చు. కాబట్టి ఇంతటి విశిష్టమైన సర్వశక్తులు గలటువంటి యొక్క మాఘమాసం రథ సప్తమి నుంచి కూడా ఈ రాశి వారికి ఎన్నో యోగాలు సిద్ధించబోతూ ఉన్నాయి. ఉద్యోగాలకు సంబంధించినటువంటి విషయంలో ఉన్నత అప్పర్ పొజిషన్ వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అన్ని రంగాల వారికి కూడా అనుకూలమైనటువంటి రోజులుగా చెప్పవచ్చు. భాగ్యస్థానంలో కూడా శుభగ్రహాలు ఉండటం వలన తప్పకుండా మీ యొక్క ఆరోగ్య పరిస్థితి కూడా మెరుగుపడుతుంది, తెలివితేటలను పుంజుకుంటారు. కాబట్టి సూర్య భగవాన్ని వీలున్న రీతిలో ఆరాధించడానికి ప్రయత్నం చేయండి. ఇంకా మంచి అభివృద్ధి అనేది మీరు తప్పకుండా చూస్తారు. తరువాత రాశి వారు మేషరాశి వారు. ఈ మేషరాశి జాతకులకు మనం చూసినట్లయితే రవి గ్రహము వీరికి పంచమాధిపతి, త్రికోణాధిపతి, పూర్వ పుణ్యస్థానానికి సంబంధించినటువంటి స్థానము. కాబట్టి ఒక విధంగా చెప్పుకోవాలనంటే ఇష్టదైవములో మేషరాశి వారికి రవి భగవానుడు. కాబట్టి ఈ యొక్క రవి గ్రహము ఈ యొక్క మాసంలో మేషరాశి జాతకులకు లాభస్థానంలోనికి వస్తూ ఉన్నారు. పంచమాధిపతి లాభస్థానంలోనికి వస్తూ ఉన్నారు. మీరు ఆలోచించేటటువంటి మీ యొక్క ఆలోచనలన్నీ కూడా తప్పకుండా సఫలీకృతం అవుతాయి. ఒక లాభకరమైనటువంటి పరిణామాలు ఎన్నో చోటు చేసుకోబోతూ ఉన్నాయి. ప్రాఫిట్ గెయిన్, గుర్తింపు, ఒక రికగ్నైజేషన్ ఇలాంటివి ఎన్నో మీరు పొందుతారు. ఈ సంవత్సరంలో మీరు ఏవైతే కష్టాలను అనుభవించారో కష్టానికి తగినటువంటి ప్రతిఫలము ఏదైనా కావాలని అనుకుంటే కనుక రవి పంచమాధిపతి, పూర్వ పుణ్యాధిపతి అయినటువంటి రవి గ్రహం మీకు ఎన్నో యోగాలను తీసుకురాబోతూ ఉన్నారు. సర్వశక్తులు కలిగినటువంటి యొక్క మాఘమాసంలో రథ సప్తమి నుంచి కూడా ఈ నాలుగు రాశుల వారికి కూడా ఎన్నో యోగాలు సిద్ధించబోతూ ఉన్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.